తెలంగాణ గౌరవ రాజనీతిజుడు బహుభాషావేత్త తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు గారికి భారతరత్నం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతిపాదనలు మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలుసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు భారతరత్న ఇవ్వాలని ప్రపోజ్ చేసినప్పుడు చాలా సంతోషంగా వ్యక్తం చేసిన అధ్యక్ష ఎందుకంటే వారికి నాకు పివి నరసింహరావుకి నాకు చాలా అనుబంధం ఉంది అధ్యక్ష ఈరోజు నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు అధ్యక్ష వారు రామ్టెక్లో ఎంపీగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పుడు నాకు మామయ్య గారు అవుతారు వారికి మిత్రుడు పివి నరసరావు గారి దగ్గరికి వెళ్ళి మా అల్లుడికి ఇంజనీరింగ్ సీట్ కావాలన్నప్పుడు అప్పుడు ఒక చిట్టి మీద రాసిచ్చారు ఇతనికి ఇంజనీరింగ్ సీట్ ఇవ్వగలరు మీరు డబ్బులు కూడా కట్టకుండా ఇవ్వగలని చెప్పి రాసేయడం వలన రోజు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నాకు ఇంజనీరింగ్ సీట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు కూడా మీరు కట్టాలే ఫీజులు అంటే మళ్ళీ మేము వెళ్ళాం అప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష వెనుకబడిన కులాల బిడ్డాలు చదువుకునే తక్కువ చదువుకునేటప్పుడు డబ్బులో కట్టలేరు కాబట్టి ఒక చిట్టి మీద రాసి ఇతనికి ఏ ఒక్క రూపాయి కట్టకుండా కూడా ఇవ్వాలని చెప్పి క్యాప్టెన్ సభ లక్ష్మీందవ్ సార్ ఇవ్వడం వలన ఆ రోజు ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా నాకు ఇంజనీరింగ్ సిట్టింది అధ్యక్ష నైన్టీన్ ఎయిటీ సిక్స్ టు నైన్టీ వన్ వరకు కూడా నేను అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను అప్పుడు రాంటెక్లో వారు పివి నరసింహరావు గారు ఎంపీగా పోటీ చేశారు సార్లు నైన్టీన్ నైన్టీ వన్లో వారు అప్పుడు లాస్ట్ ఇయర్లో నేను ఇంజనీరింగ్ పెట్టేటప్పుడు నేను మళ్ళీ కూడా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకసారి మేము కలవడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషంగా వ్యక్తి అధ్యక్ష ఈరోజు పివి నరసింహరావు గారు తెలంగాణ బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ అని వ్యక్తి చూడకుండా ఈ బిడ్డకు గౌరవం దక్కాలని చెప్పి ఒక తెలంగాణ బిడ్డగా చూసి ఈరోజు సచ్యుత్తం వాళ్ళు చేయడం వలన ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంతో ఇంత మంచి పేరు ఇవ్వడం వల్ల చాలా అదృష్టంగా మార్చుకోవాలి అధ్యక్ష